हाई फ्रेंड्स अंदर की नमस्ते वेलकम टू मनुदेव व्लॉग्स फ्रेंड्स इवा नेनु चूपिंचबोये रेसीपी चकोड़ीलु क्रिस्पी हेल्दी बिह्य पिंड तो एला चेसुकोवालो इवा नेनु चूपिस्तानु। दीनि कोसम ओक गिन्नेनु पोयि मीद उंचुकोनि ओक कप्पु वरकु वाटर तीसुकोवाली। दींट्लोने ओक टी स्पून वरकु वामु वेसुकोवाली। ఆ తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి। ఒక టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి। అలాగే మంచి కలర్ కోసం హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి। రుచికి తగ్గట్టుగా కొంచెం salt వేసుకోవాలి లేకపోతే హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోవాలి। ఆ తర్వాత ఈ వాటర్ బాయిల్ అయ్యేంత వరకు మూత పెట్టి ఒక 5 నిమిషస్ వరకు మరిగించుకోవాలి। ఆ తర్వాత 1 టీ స్పూన్ వరకు బటర్ వేసుకోవాలి। ఇలా బటర్ కరిగిపోయాక మనం ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో బియ్యపిండిని కూడా తీసుకొని దీంట్లో వేసి బాగా కలుపుకోవాలి। ఒక కప్ బియ్య పిండికి ఒక కప్ వాటర్ కరెక్ట్ గా సరిపోతాయి। ఇలా యాడ్ చేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి। కొంచెం చల్లారిన తర్వాత వేరే గిన్నెలోకి తీసుకొని కొంచెం కొంచెం వాటర్ తడుపుకుంటూ కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే కలుపుకోవాలి। అయితే చాలా వరకు ఈ చకోడీలు మైదా పిండితో చేసుకుంటారు। మైదా పిండికి హెల్త్ కంత మంచిది కాదు కాబట్టి మనం బియ్య పిండితో చేసుకుంటున్నాము। బియ్య పిండితో కూడా గుల్లగా మంచిగా కరకరలాడుతూ వస్తాయి। ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా బియ్య పిండితో। సో ఇలా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు చేసి రింగ్ లాగా చేసి పక్కన ఉంచుకోండి। మీకు ఫాస్ట్ గా అవ్వాలంటే మురుకులు చేసే మెషిన్ తో కూడా చేసుకోవచ్చు కానీ మెషిన్ తో చేయాలి అంటే మైదా పిండితోనే చేసుకోవాలి। ఇలా ఒకటి ఇలా అన్ని చేసి పక్కన ఉంచుకోండి। ఆ తర్వాత డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ తీసుకొని బాగా వేడి చేసి ఉంచుకోవాలి। ఇలా బాగా వేడయ్యాక మనం చేసి పెట్టుకున్న చకోడీలన్నీ ఒక్కొక్కటిగా వేస్తూ ఉండాలి। అన్ని ఒకేసారి వేస్తే అంటుకుపోతాయి। ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి। నూనె నురుగు కనిపించనంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు నూనె నురుగు కనిపించడం లేదు అంటే చక్కగా ఫ్రై అయిపోయినట్టు। ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి। అలాగే మిగతావి కూడా ఫ్రై చేసుకొని ప్లేట్ లోకి తీసుకోండి। చకోడీలు పర్ఫెక్ట్ గా గుల్లగా క్రిస్పీగా తయారయ్యాయి। చూసారా ఎంత చక్కగా తయారయ్యాయో। ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి। మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి।